హలో రామ్ గోపాల్ వర్మ, నువ్వు మొన్న వంగవీటి సినిమా తీసావు. సినిమాలో ఏం తీసావో నీకైనా తెలుసా? అసలు రంగగారి జీవిత చరిత్ర గురించి నీకు మొత్తం తెలుసు అన్నావు. అసలు ఈ బెజవాడలో ఎవరికి తెలియదు, నా ఒక్కడికే తెలుసు అని చెప్పి బల్ల బుద్ధి కాదు కత్తితో పొడిసి మరీ చెప్తానని చెప్పి అన్నావు. బాగానే ఉంది. సినిమా తీసావు, సినిమా మామూలు ఎవరికి సపోర్ట్గా తీసావు? ఒక వర్గానికి సపోర్ట్గా తీసావు, ఇంకో వర్గాన్ని తక్కువ చేసి చూపించావు. మేమేం చేసాం నిన్ను? రంగగారి వర్గం నిన్ను ఏం చేసింది? రంగగారి స్టోరీ అదే నువ్వు చూసావా? రంగగారు రాధాగారు రౌడీ. నువ్వు ఇంకా మిగిలిన మామూలు హైలైట్ వర్గంగా చూపించిన వాళ్ళు, వాళ్ళు మామూలు శాంతి స్వరూపులు అని నీ ఉద్దేశంలో నువ్వు చూపించావు. నీకు సినిమా తీయాలనుకుంటే వేరే స్టోరీలు 100 తీసుకో. అంతేగాని రంగగారి జీవిత చరిత్ర మీద రంగగారిని తప్పుగా చూపించే ఇది నీకు లేదు. నువ్వు ఎక్కడెక్కడో ఉండి మామూలు బొంబాయిలో ఉండి ఢిల్లీలో ఉండి మామూలు ట్వీట్లు చేసి నాకు భయం లేదు ఇది లేదు అంటే కుదరదు. నువ్వు దమ్మున్న మగోడి అయితే నిన్ను ఎవరు ఏం చేయలేరని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. రంగగారు సినిమా షో ఆడుతున్నప్పుడు థియేటర్ దగ్గర కానీ లేదా బెజవాడలో కానీ ఉండి చూడు నువ్వు ఒక్కడ సింగల్గా. అంతేగాని నా వెనకాల పెట్టాలని 100 మంది వస్తారు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి అది మొగతనం కాదు. నిజంగా మగోడివైతే నాకు 24 ఏళ్ళు, నాకు ఇంకా జీవితంలో నేను ఏది అనిపించలే. ఏంటి 24 ఏళ్ళు ఉన్నామని నాకే ఎంత రగిలిపోతుంటే, ఇంకా రంగగారి గురించి తెలిసి ఆయన వెనకాల మామూలుగా తిరిగి ఆయన ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన అభిమానులు ఉన్నారు చాలామంది. ఆయన ఎంతోమంది పేద ప్రజలకు చాలా మంచి చేశాడు. ఆయన బతుకున్నప్పుడు నేను లేను, కానీ ఆయన గురించి అన్నా, నేను చాలా విన్నాను. ఆయన రంగగారు ఒక వీధి రౌడీ, చిల్లర రౌడీలో మీరు చూపించిన విధంగా అలా ఇద్దరు ఉండి జస్ట్ రౌడీలు మాత్రమే అయితే వాళ్ళకి వచ్చినంత క్రేజ్ ఇద్దరు రౌడీలకి ఎవరికి రాదు. ఇద్దరు రౌడీలకి అంత క్రేజ్ వచ్చిద్దా చెప్పండి? అలా అయితే రౌడీలు ఆంధ్ర తెలంగాణ ఏ స్టేట్లో తీసుకోండి, గల్లీకి ప్రతి గల్లీకి రౌడీలు ఉన్నారు. మరి వాళ్ళ విగ్రహాలు అన్ని అవలదే బోల్డన్ విగ్రహాలు. ఏ రాజకీయ నాయకుడికి మీ దృష్టిలో చెప్పాలంటే ఏ రౌడీ అని చెప్పి మీరు చూపించారా? ఏ రౌడీకి విగ్రహాలు ఎక్కడ కట్టలా? వాళ్ళ రౌడీలు అయితే వాళ్ళ విగ్రహాలు అనేది మామూలుగా ఎక్కడ ఇది వెళ్ళవు. మీరు మామూలుగా మొన్నటిదాకా మీ సినిమాలు అంటే బాగా ఇదిగా విపరీతంగా చూసేవాళ్ళం. రక్తచరిత్ర మామూలుగా అంతకుముందు మీరు తీసిన సినిమాలు కానీ కదపకరా. వర్మ గారి మేకింగ్ స్టైల్ అంతా మామూలుగా బాగుంటుంది, మంచిది అని చెప్పి మేము అందరం చూసేవాళ్ళం. ఇప్పుడు మీ సినిమా చూడాలంటే మాకు బాగా చిరాకు వేస్తుంది మీ మీద ఉన్న గుడ్ ఒపీనియన్. అసలు మీరు అంత డబ్బులు కకృతి పడి సినిమా ఒకవైపు ఫేవర్గా తీయాల్సిన అవసరం ఏంటి? డబ్బులు ఒకవేళ డబ్బులు కావాలి అని చెప్పి మీ అకౌంట్ నెంబర్ మామూలుగా ట్విట్టర్లోనే పెట్టి నాకు డబ్బులు కావాలి, నాకు కలెక్షన్లు కావాలి అని చెప్పంటే తలాడు 200 వంగవీటి వర్గం, వంగవీటి రాధాగారికి రంగగారికి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళ ఒక్కొక్కళ్ళు కనీసం 200 చొప్పున వేసినా నీ టికెట్ 100 రూపాయల టికెట్కి 100 రూపాయలు ఎక్స్ట్రా అవసరమైతే అప్పు చేసి నేను మామూలుగా డబ్బు ఉన్నవాడు కాదు, నేను పేదవాడిని, కట్టికి పేదవాడిని, కానీ రంగగారు అంటే ఇష్టం కసి అది ఎవడ కులానికి ఆడికి ఉంటుంది, ఎవడ వర్గాన్ని సపోర్ట్ చేసేవాళ్ళకి వాళ్ళ అభిమానం ఉంటుంది. ఇప్పుడు నెహ్రూ గారి అభిమానులు నెహ్రూ గారు ఉంటారు, రంగగారు రాధాగారి అభిమానులు రంగగారు ఉంటారు. ఇద్దరిని ఈక్వల్గా చూపించాలి. ఇద్దరుగా ఈక్వల్గా చూపించలేనప్పుడు నువ్వు కమ్ము మూసుకుని కూర్చోవాలి. అంతేగాని ఒకరిని తక్కువ చేసి చూపించే అధికారం నీకు లేదు. అంటే మా వర్గం తరపున మేమేం చేయలేము, మాకు అండా ఏమి లేదని నీ ధైర్యం. ఇప్పుడు ఒక మనిషి ప్రాణాలు తీయాలంటే ఎంతోసేపు పడదు, అది ఎవడైనా అవని, ఎంత పెద్దోడైనా అవని, ఎంత చిన్నోడైనా అవని ప్రాణం పుసుకుని పోద్ది. అది నీ ప్రాణం నా ప్రాణమే సరే అంతే, ఒక పీక మీద అడిగేస్తే ప్రాణం పోద్ది, నీదేనా అంతే. అంతేగాని నువ్వేదో పెద్ద దాదాని గూండాని నాకన్నా పెద్ద రౌడీ లేడు అని చెప్పి ట్విట్టర్లో పెట్టడం కాదు. మళ్ళీ ట్విట్టర్లో నేనే వాగొచ్చు, నేను అంటా నేను ఎక్కడో అమెరికాలో ఉండి ఏం పిక్తో పిక్కోరా వర్మ అని చెప్పి నేను డైలాగ్ వేస్తా. నువ్వు నా కోసం అమెరికాకు రావు, ఎవడి పనులు ఆడుకుంటాయి. నువ్వు నిజంగా మగోడవైతే ముందు జనాల ముద్దు వచ్చి మీరేం పిక్తారా అని చెప్పంటే అప్పుడు ఎవడ మగతనం అంతా తెలిసిద్ది. నిన్ను చంపాలంటే ఏముంది, 4-10 మంది నీ చుట్టూ రంగగారి అనుచరులు 10 మంది చెప్పక్కర్లా, చుట్టూరు మామూలుగా అలా గాలాడి చచ్చిపోతావు నువ్వు. అది నువ్వు సినిమా స్టోరీ తెలియనప్పుడు కామ్ కూర్చోవాలి. అంతేగాని అడ్డదడ్డమైన సినిమాలు తీసి మామూలుగా ఏమో ఎవరికైతే ఉన్న మంచి పేరు అనేది నువ్వు పాడు చేయడానికి నువ్వేవాడు సినిమా తీయడానికి నువ్వు జేమ్స్ క్యామరాన్ అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు? మళ్ళీ జేమ్స్ క్యామరాన్ అలాంటి వాళ్ళు మళ్ళీ హాలీవుడ్ దర్శకులే
వాళ్ళ సినిమా వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకుండే వ్యాలీ వాళ్ళకుంటుంది. నువ్వు ఏ పెద్ద మామూలు చలనచిత్ర పరిశ్రమ మొత్తాన్ని నువ్వే మామూలు వెళ్తున్నట్టుగా, ఇది హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ అన్ని వుడ్లు నువ్వు ఏదో పెద్ద హెడ్ అయినట్టు బాస్ అయినట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు. అది నువ్వు ఎందుకు తీసావు సినిమా? నీకు ఎవడిచ్చాడు మామూలు తక్కువ చేసే ఇది? నువ్వు నువ్వు అంత పిరికి పందా? నువ్వు నీకు నీ అంత పిరికి పంది భారతదేశంలో ఎవడో లేడు. మొన్నటిదాకా మేమేమనుకున్నామంటే చాలామంది జనాలు కుర్రాళ్ళు కూడా మామూలుగా ఇప్పుడు రాంగోపాల్ సినిమా, రాంగోపాల్ వర్మ సినిమా వచ్చిందంటే అందరూ థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం. బాగా తీసేటరా, అందరిలో డేర్ ఉంది, అది ఉంది ఇది అంటున్నావు. నువ్వు డబ్బులు కక్కుర్తిపడి అయితే ఎవరో వర్గానికి భయపడే లేకపోతే వేరే వాళ్ళకి భయపడి మామూలుగా సినిమా తీయాల్సిన కర్మ నీకెందుకు? నీ డబ్బుల కోసం కక్కుర్తి పడ్డావా? ఇదే నీ బతుకు? నువ్వు బతుకుతావు, బురదల పంది బతుకు, కుక్క బతుకుతుంది. నువ్వు ఓ పాటలో అన్న వచ్చేసావా, మామూలుగా పురుగు పుట్టకన్నా తేడా ఉందని, పురుగు పుట్టకన్నా హీనం, నువ్వు చదలతో సమానం. అది ఇప్పుడు నాకు ఎంత మండిపోతుంది ఒళ్ళు, నిజంగా నా పక్కన నువ్వు ఉంటే ఇదిగో నేను పెళ్లి చేసుకోవాలా ఏం చేసుకోవాలా, నేను ఇంకా చిన్న కుర్రాన్ని ఏంటి నేను చంపేస్తా, నేను చంపేస్తా పక్కన ఉంటే మట్టి చంపేస్తా, నిజంగా చంపేస్తా. నువ్వు నిజంగా మొగడు అయితే మన ఇద్దరమే కొట్టుకుందాం, ఎదురు బుదురు కొట్టుకుందాం. నీకు మామూలుగా 100 మందికి నిన్ను చంపడానికి 100 మంది రాకులే, నేను చచ్చిపోయాను చచ్చిపోతాను అనుకుంటా. ఏం రంగగారు అప్పుడు ఆ గొడవల్లో ఆ టైంలో పుట్టి నేను ఆ రంగగారి తరపున మామూలుగా చచ్చిపోయానని చెప్పి ఫీల్ అవుతా. అంతేగాని నీరంటే కుక్క, నీతి మాలిన కుక్క. అది నువ్వు నీతిమాలిన కుక్కవే, అసలు సిగ్గు సర ఉండాలి. ఇప్పుడు మళ్ళీ శివాటు వంగబీటి అని చెప్పి ఒక ఇది మొన్న ఏదో ఫంక్షన్ పెట్టావు, ఫంక్షన్లో ఎవరో ఒక అతను కామెంట్ పెట్టాడు అన్నావు, ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు అని చెప్పి అడవాడు తిట్టాడు. నువ్వు పాము కూడా కాదు, దాని పాము కన్నా కొంచెం ఇది ఉంటుంది ఏంటి నువ్వు పాము అలాంటివి కాదు. ఇంకా ఇంకా మామూలుగా మామూలు హీనాతిహీనమైనవి ఉంటాయి చూసావు, కిట్ క్రిములు కిట్టకాలు వాటితో సమానం, నువ్వు పెంటతో సమానం. నువ్వు నీకు ఎవడిచ్చాడు అసలు మామూలుగా? అంటే మేము మామూలుగా సైలెంట్గా ఉన్నాం, మేమేం చేయలేము, ఏం చేయలేము అన్నకి నిద్దేమా? ఇప్పుడు నువ్వు అలా అయితే పొలిటికల్ పరంగా మామూలుగా వాళ్ళకి సపోర్ట్ ఉందని చెప్పి నువ్వు వాళ్ళ వైపు తీసావు. అంత భయం ఉన్నప్పుడు నీకు ఎందుకు సినిమా తీయడం అంటున్నా? నువ్వు నువ్వు పెద్ద డేర్ డెవిల్ అని చెప్పి అందరూ పెద్ద అనుకుంటా, నువ్వు నువ్వు డేర్ డెవిలా? ఒకవైపు అసలు అదే స్టోరీ నువ్వు చూసావా? నువ్వు ఉన్నావు విజయవాడ అసలు అప్పుడు నువ్వు చూసావా? నువ్వు సినిమాలు తీసుకుని బతికేవాడు నువ్వు? ఏదో ఒక రోజు నువ్వు ఆంధ్ర తెలంగాణలో నువ్వు మొగోడు అయితే రంగగారి మామూలుగా నియోజకవర్గాలు ఉన్న వైపుల్లో నాలాంటి మెంటల్ నా కొడుకు ఎవడైనా ఒక్కడైనా ఉంటాడు, నిన్ను చంపాలంటే ఒక్కడు చాలు. అంతమైందా? పోనీ అలా కాదు, బెజవాడు నువ్వు వస్తానంటే నేను ఒక్కడే వస్తా. ఏంటి నేను ఒక్కడే వస్తా, ఏం తీసుకురాను, ఉట్టి చేతులతో వస్తా, ఇద్దరం కొట్టుకుందాం, నీ ఇష్టం ఏ ఏరియా అని చెప్పి. ఏంటి నిజంగా నువ్వు మొగోడు అయితే నువ్వు చేసిన తప్పు, చేసిన తప్పు. రాజకీయ ప్రస్థానం ఏం లేదు కదా ఇప్పుడు రంగగారు, రాజకీయ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం ఏమి లేదు. డైరెక్ట్గా మామూలుగా నువ్వు మామూలు సినిమా తీసావు, మామూలుగా రంగగారు రాధాగారిని చంపేటప్పుడు మట్టికి సైలెంట్గా అంత అయిపోద్ది. వాళ్ళని చంపేటప్పుడు జాలి అటే పోలని అటు వర్గాలు నువ్వు సపోర్ట్ చేసిన వర్గాలను మామూలు చంపేటప్పుడు జాలిపాటలో రౌద్రం, వాళ్ళు ఇటే పోలని చంపుతున్నాడు రౌద్రం, మామూలుగా ఊపిరి రావడానికి ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇటే పోలు చంపినప్పుడు రంగగారు రాధగారు చెప్పినప్పుడు తుస్తుస్ మన సౌండ్లా, ఆ సౌండ్ల గురించి కాదు. ఇప్పుడు మామూలు మందు కలపడం నువ్వు చూసావా? ఇప్పుడు చలసాని వెంకటరత్నం గారికి మందు కలపడం నువ్వు చూసావా? నువ్వు ఉన్నావా? నువ్వు బతుకున్నావా అప్పుడు అటు ఏందా? ఎవడో చెప్పింది నువ్వు నమ్మడం ఏంటి? నువ్వు చూసావా? నువ్వు చూడలేదు కదా, నువ్వు చూడనప్పుడు నీకెందుకు అది కాదు అవన్నీ చూపించావు. కొన్ని కొన్ని డైలాగులు అంటే ఇప్పుడు మాది పద్ధతి గల కుటుంబం అని చెప్పి వాళ్ళు అంటాం, అంటే మాది పద్ధతి లేని కుటుంబాలా, నువ్వు చూసావా? ఎవడిచ్చాడరా నీకు డైరెక్టర్ పోస్ట్? అసలు ఎవడిచ్చాడు? నువ్వు ఇలాగే ఏదో రోజు చేస్తూ ఉండు, నిన్ను సినిమాల్లోనే చంపేపోతే జనాలు ఎవడొకడు చంపేపోతే నేను అప్పుడు అడుగు. అది నువ్వు ఎక్కడో ముంబైలో ఉండే, బొంబాయి ఎక్కడో మామూలు ఎక్కడో ఏదో చోట ఉండే మామూలు ట్విట్టర్లో నేను వస్తాను నా బలగం మొత్తం వస్తుంది మీరేం చేయగలరు అని చెప్పి అంటున్నావు. నిన్ను చంపాలంటే ఏముంది, 15 ఏళ్ళ పిల్లలతో చంపిస్తాను నిన్ను, 15 ఏళ్ళ పిల్లలు ఒక ఆడు పీక మీద అడిగేసి తొక్కితే చచ్చిపోతావు నువ్వు. నువ్వేమన్నా పది పైలువని అనుకుంటున్నావు లేకపోతే ఏమైనా ఏమైనా అనుకుంటున్నావు నువ్వు? నీకు నువ్వు నేను చేయలేక మామూలుగా ఇప్పుడు అందరం మామూలుగా చూస్తున్నది ఎందుకు కాదు, నీలాంటి అదేమంటారు కుక్క, పిచ్చి కుక్క, నువ్వు పిచ్చి కుక్కతో సమానం. రెండు పిచ్చి కుక్కతో మనకి పని ఏంటి అని చెప్పి పిచ్చి కుక్క ఒక కడితే అందరికి పిచ్చి ఎక్కించావు, ఆ పిచ్చి జనాలకు ఎక్కకుండా ఉండదని చెప్పి ఆ పిచ్చి కుక్కతో సమానంగా నేను భావించి వదిలేయడం తప్పితే నువ్వు పెద్ద పైలువానివి, నీ వెనకాల గన్నులు ఉన్నాయి, ఆర్కే ఏకే 47 ఉన్నాయని చెప్పి నేను చూసి భయపడేవాడు ఎవడలేడు.
అది వాల్యూ పోగొట్టుకుంటే నువ్వు పురుగుతో సమానం. బతుకు నువ్వు బతుకుతున్నా, బురదల పంది బతుకుతుంది పెంట నా కొడక. ఇంకెప్పుడు అలాంటి సినిమాలు తీద్దాం? ఇంకెప్పుడు అలాంటి సినిమాలు తీ తీసేపోతే చచ్చిపోయింది ఇందులో పడి. ఇప్పుడు అంత దమ్ము, అంత గుండె ధైర్యం, అంత గట్స్ లేనప్పుడు సినిమా తీయకూడదు. సినిమా తీయడం ఏంటి? సినిమా తీసి ఒకళ్ళు వాల్యూ పోగొట్టాల్సిన ఇది ఇది ఎవరు నీకు ఇచ్చారు అసలు? వేస్ట్ నా కొడక, చెత్త నా కొడక. నువ్వు డబ్బులు కక్కుర్తి పడి అసలు మామూలుగా ఇలా ఇలాంటి సినిమాలు తెస్తావని చెప్పి నేనాడు అనుకోలేదు. నీకు ఇప్పుడు దాకా మా మా ఫ్రెండ్స్ కానీ మామూలు చాలామంది నీ పేజ్ని లైక్ చేసాం. ఏ అమ్మ, నీ నీలాంటి వాడికి పేజ్ లైక్ చేసినందుకు సిగ్గుపడుతున్నా ఇప్పుడు నేను, చెత్త నా కొడక. సరే ఇది నీ